శుభమస్తు కళ్యాణమస్తు కట్టందం బొట్టందం మా చిన్ని స్రవంతి నవ్వందం మూవందం మా ముద్దు స్రవంతి రాయిని ఆడది చేసిన రాముడు కావాలని గంగను తలపై మోసే శివుడే రావాలని కలగన్నవాడే తన సగమై వచ్చాడని పరవశించిపోయింది తడిమేటి ముని వేళ్ళు తారలన్నీ కోటి కాంతుల తలంబ్రాలు పొంగుముడితో కాళ్ళపారాణితో అత్తవారింత అడుగు పెట్టింది కళ్యాణం శతమానం భవతి నీకు శతమానం భవతి శతమానం భవతి నీకు శతమానం భవతి శతమానం భవతి నీకు శతమానం భవతి హలో తవడా, ఈ రోజు ఇంటికి వచ్చావు కదూ? ఎవరు నువ్వు? మీ గురించి మొత్తం తెలిసిన వాణ్ణి. ఇప్పటి వరకు మీరు అడవిలో సరదాగా ఆడిన ఆట ఇప్పుడు నిజమవుతాయి. ఎవరు నువ్వు? నిన్నే నీ మృత్యువుని చేతికి పట్టిన గతి మీకు పట్టిస్తాను. ఈలోగా మీకు గిఫ్ట్ పంపిస్తాను. అక్కడ పెట్టు. సల్లారిపోద్ది బాబు. మీరెందుకో మా సెడ్డ సిరాకులో ఉన్నట్టున్నారండి. గుర్తుందా, స్కూల్ దగ్గర శాంతిని కిడ్నాప్ చేయడానికి ఒకడు వచ్చాడు, నేను వాడిని పట్టుకున్నాను. గుర్తుందండి. వాణ్ణి మన గెస్ట్ హౌస్లో బంధించి కిడ్నాపర్ గురించి చెప్పమని చిత్రహింసలు పెట్టాను, అయినా వాడు నోరు విప్పలేదు. అవునండి, ఆ రాత్రి వాడికి కాపలాగా నిన్ను పెట్టాను. అవునండి, ఆడికి నన్ను కాపలాగేడితే ఆడు నన్ను బాధిసి పారిపోనాడు కదండి. ఆడు మళ్ళీ కనబడ్డాడండి. కనపడ్డాడు,
పట్టుకోవడానికి ప్రయత్నిస్తే తప్పించుకున్నాడు. వాడుగాని దొరుకుంటే జరుగుతున్న ఈ మారణ హోమం వెనుకున్న అసలు సూత్రధారి ఈజీగా దొరికేవాడు. ఐజీ గారితో వాడి గురించి చెప్పాను. పోలీస్ స్టేషన్లో వాడి ఫోటో ఏదైనా దొరకచ్చు కదా, వాడు కానీ దొరికితే అన్నీ బయటికి లాగచ్చు. ఏ అప్పలస్వామి, ఓకేండి బాబు. అప్పలస్వామి ఏమైంది నీకు? నాను బండదవని పాపిస్తాను గొర్రెదవని. అప్పలస్వామి ఆగు, నేను ఆ రోజు రౌడీయతో పారిపోకుండా కాపల కాసిండుంటే మీకు ఈ రోజున తెప్పలొచ్చుండే కావు. ఐ ఓ అదే, వాడు నిన్ను కొట్టి పారిపోతాడని నాకు తెలీదు, కానీ నువ్వు క్షేమంగా బయటపడ్డావు, అది చాలు. నా శ్యామం కాదు బాబు ముఖ్యం, మీరు శ్యామంగా సుఖంగా ఉండటానికి ఈ ఎదోపేనం పోయినా పర్వాలేదు. మేమంటే నీకెందుకు అప్పలు స్వామి అంత అభిమానం? అభిమానం కాదు బాబు, పాను. నా జీవితం మీ చేతుల్లో ఉంది, నా ఊపిరి మీ కాడుంది, నా బతుకు మీ పాదాల దగ్గర ఉంది బాబు. నువ్వేం బాధపడక అప్పలు స్వామి, ఆ రౌడీ మన నుంచి ఎక్కడికి పారిపోలేడు. వాడెక్కడున్నా సరే పట్టుకుని తీరుతాను. స్కూల్ దగ్గర కిడ్నాప్ చేసినప్పుడు వీడి జగన్కి దొరికిపోతే జగన్ నన్ను వీడి కాపలాగా పెట్టాడు. నేను కొట్టుకుని వీడిని ఎస్కేప్ చేయించాను. పారిపో. ఈసారి గనక వీడి జగన్కు దొరికితే వీడిని చంపైనా సరే వీడి చేత నిజం చెప్పిస్తాడు. లాస్ట్ టైం కూడా వీడిని చంపబోతున్న వడ్డుపడ్డావు, వదిలేశాను. జగన్ వీడి కోసం గాలింపు మొదలు పెట్టాడు, వాడు ఈసారి వీడిని వదలడు. ఏమిట్రా ఇదంతా, ఏమిట్రా ఇదంతా? నీకెన్నిసార్లు చెప్పాను రా జాగ్రత్తగా, నీకెన్నిసార్లు చెప్పాను? నేను జాగ్రత్తగానే ఉన్నా అన్న, జగన్ నన్ను గుర్తుపడతాడని అనుకోలేదన్నా. ఈసారి కింద రేయండి. అప్పటికి వీడు ఆ జగన్ గడికి కనపడకూడదని ఇన్నాళ్ళు అండర్ గ్రౌండ్ లో ఉంచాను, కానీ వీడు మనలో ఎవరు దొరికినా వాళ్ళ చేత నిజం రాబట్టాలని ఆ జగన్ ట్రై చేస్తున్నాడు. ఇటువంటి పరిస్థితుల్లో మనం ఎటువంటి అవకాశం కూడా జగన్ కి ఇవ్వకూడదు. వాడు నా కోసం ప్రాణాలైనా ఇచ్చే మనిషి, ఏదో పొరపాటు జరిగిపోయింది. సరే, ఇక నుంచి వీడి జగన్ కి కనిపించడు, ఓకేనా? నాకు ప్రాబ్లం అనిపిస్తే నీ మనుషుల్నే కాదు నిన్ను కూడా వదలను. నాకు నా సేఫ్టీ ముఖ్యం, ఆ
తర్వాత నాతో స్రవంతిని తీసుకెళ్ళడం ముఖ్యం. దీనిలో నేను డిస్టర్బ్ అయితే నా రిజల్ట్ ఎలా ఉంటుందో మీరెవరూ ఊహించలేరు. రాధక్క, అక్కడ రాధకు ట్రీట్మెంట్ జరుగుతుంది కదూ, హౌ ఈజ్ హర్ కండిషన్? ఇప్పుడు బాగానే కోలుకుంటుందని శంకరనే చెప్పాడు. శాంతి కండిషన్ బట్టి చూస్తే రాధ దగ్గర తీసుకెళ్ళటం మంచిదనిపిస్తుంది. పాపకి ఎలా ఉంది డాక్టర్? పాప కండిషన్లో కొంత చేంజ్ వచ్చింది. అవును, శాంతికి రాధకు మంచి రిలేషన్ ఉంది కదూ. అవును డాక్టర్, రాధను కొట్టడం వల్లే శాంతి ఇలా డీప్ షాక్లోకి వెళ్ళింది. ఎస్, సో ఈ పాపను రాధ దగ్గర తీసుకెళ్తే మరింత బెటర్మెంట్ రావచ్చు. ఏమంటారు? ఓకే, పాపకు నయం అవుతుందంటే అంతకన్నా నాకు కావాల్సిందే ఉంది. మీరన్నట్టు శాంతిని తీసుకెళ్లటమే మంచిది. నిద్రలో కూడా అప్పుడప్పుడు రాధక్క రాధక్క అని కలవరిస్తూ ఉంటుంది. శాంతిని తీసుకెళ్ళడం మంచిదేనండి. ఇంకెందుకు ఆలస్యం? వెళ్దాం పదండి. అలాగే. శాంతి అమ్మ, శాంతి లే, లేమ్మా.